ఆఫ్టర్ లాంగ్ టైమ్ మోటో వ్లాగ్ చేస్తున్నావు కదా, ఏమేమి మాట్లాడాలి ఏంది అని ఐఎమ్ థింకింగ్. మైక్ సెటప్ కూడా మార్చిన. బై ద వే దీ నెంబర్ ప్లేట్ ఇక్కడ ఉంది, ఈ వెనుక అయితే ప్లేట్ ఇరిగిపోయింది. యు కెన్ సీ ఇది ఒకటి వేయించాలి, అండ్ ముందు చూస్తే నెంబర్ ప్లేటే లేదు. ఇప్పుడు ఎట్లుందంటే మన బండి సంగతి హబీబీ ఎవ్రీథింగ్ ఇల్లీగల్లా ఉంది. సో ఆఫీస్ కూడా మొత్తం ఎట్లా పడితే అట్లా అయిపోయింది. సో ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ యూట్యూబ్ అగైన్. యూట్యూబ్ మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు ఇప్పుడు. యా ఎనీవేస్, సో పదండి స్టార్ట్ అయిపోయి బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. నమస్తే పబ్లిక్, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఇస్ ప్రజల్ అండ్ ఐమ్ బ్యాక్ విత్ అ న్యూ వ్లాగ్. చాలా రోజులు అయిపోయింది మోటో వ్లాగ్ చేసి. మీరు లాస్ట్ వీడియో చూసింది 10 డేస్ తర్వాత, అంటే ఫస్ట్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత 10 డేస్ తర్వాత ఇంకొక వీడియో షెడ్యూల్ చేశాను. ఒక 25 డేస్ ఆల్మోస్ట్ అవుతుంది నేను ఇప్పటివరకు హెల్మెట్ పెట్టుకొని కానీ లేకపోతే బ్లాగ్ చేసి కానీ. అరే ఇంద్రా ఇది ఎందుకు పొంగుతుంది అర్థమవుతుంది. ఎనీవేస్ దీంట్లో కొంచెం మాడిఫికేషన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, అంటే ఇదొకటి తగిలించాను, ఈ మిర్రర్స్ ఒకటి. సో ఇప్పుడు బేగంపేట వెళ్తున్నాను అన్నమాట. బేగంపేట వెళ్ళి అక్కడ నాకు ఒక ప్యాకేజ్ వచ్చేది ఉంది, అంటే వచ్చేది ఉంది అది ఎప్పుడు వచ్చింది, మనమే బద్ధకానికి వెళ్ళలేదు, అది వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఇప్పుడు బేగంపేట వెళ్తున్నా, వెళ్ళి అది తీసుకొని మళ్ళా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఐ విల్ స్టార్ట్ ద బ్లాగ్. ఇప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. స్టాప్ బ్రో, వాట్ ఏ స్టాప్. ట్రాఫిక్ లో కొడదామన్నప్పుడు కుదురుతలే భయ్, కాళ్ళకు తగిలేస్తుంది ఇది కట్టుకొట్టినప్పుడు. దిస్ ఇస్ నాట్ ద ఐడియల్ పొజిషన్ అని క్లియర్గా అర్థమైంది నాకు. ఇట్లా కాదు, దీన్ని మళ్ళీ ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు పైకి పెడితే ఏమో లుక్ కరెక్ట్గా వస్తలేదు, లుక్ వచ్చిందంటే పెట్టేస్తున్నాయి. సో గైస్ ప్యాకేజ్ దీంట్లో పెట్టేసుకున్నా చిన్నదే. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద ఆఫీస్. వెళ్ళి ఇప్పుడే ఫిట్టింగ్ చేసేయాలి, ఎందుకంటే వేరే పార్ట్స్ వస్తున్నాయి. పార్ట్స్ అన్నీ నింపుతున్నాం కానీ మనం పెడతలేదు, పెట్టకపోతే ఎట్లయితుంది. ఈ ముందు మొత్తం హల్చల్ ఉంటుంది, ఇప్పుడు చూపిస్తా చూడండి. దివాళీ కదా, ఈ ముందు మొత్తం మార్కెట్ ఉంటుంది. అదే మనం పొల్యూషన్ చేయించుకోకపోతే చలాన్ని ఘోరంగా కొడతారు. వాడు దాంట్లో నుంచి అయితే కిరోసిన్ కూడా కాదు, ఇంకా టార్ పోసి నడుపుతున్నట్టు ఉంది అని దాంట్లో నుంచి పొగ. దీనికి ఇంకొక ప్లాన్ కూడా వేస్తున్నాను నేను. దీనికి ఐ వాంట్ టు కీప్ ద మోటో జీపీ టైప్ ఫిన్స్ మిర్రర్స్ ఉంటాయి కదా, అంటే ఇట్లా ఫిన్స్లా ఉంటాయి, ట్విస్ట్ చేస్తే మిర్రర్స్ వస్తాయి. అదే దీనికి ఫిట్టింగ్కి దొరకట్లేదు నాకు, ఆన్లైన్లో చూస్తున్నా. కేరళలో ఉన్నాయి, కేరళలో ఐ హ్యావ్ ఏ కాంటాక్ట్, అక్కడి నుంచి తెప్పియాలి, లేకపోతే వేరే సైజ్లో చూస్తున్నా కానీ రేట్లు పేల కొడుతున్నారు. అమ్మ వేస్తారు పోలీసులు ఆగాయడ. సో గైస్ దిస్ ఇస్ ద చార్జర్. విత్ వైరే వస్తుంది బట్ ఇక్కడ కెన్ సీ స్విచ్ తో ఉంటుంది. సో దీనికి ఒక మౌంట్ వచ్చింది, ఆ మౌంట్ దీనికే ఫిక్స్ చేసా. లెట్ మీ షో. సో ఈ చార్జర్ తో వచ్చిన మౌంట్ దీనికి పెట్టాను. యూ కెన్ సీ హియర్ క్లోజ్లీ
సో దీన్ని ఇలాగా లోపలికి స్లైడ్ చేయాలి. యూ కెన్ సీ రైట్ స్లైడ్ అయింది. దిస్ ఇస్ ద స్విచ్ ఆన్ ఆఫ్. సో దీనికి ఏం చేస్తా అంటే ఈ వైరింగ్ లెంత్ ఇప్పుడు ఇక్కడ వరకు లోపల రావాలి, బ్యాటరీ ఇక్కడ ఉంటుంది కదా, సో ఇటు నుంచి రాదు అది. నా దగ్గర ఎక్స్ట్రా వైర్ ఉంది, లాస్ట్ టైం దీనికి వచ్చింది, సో ఆ వైర్తో దీనికి జాయింట్ వేసి లోపల నుంచి త్రూ ఈ వైర్తో ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ టెర్మినల్ కనెక్ట్ చేస్తా. సో యా వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. చాలా సింపుల్ బ్లాగ్, అంటే నేను యాక్చువల్గా ఇది ఇక్కడ హోల్ చేసి దీనికి పెడదాం అనుకున్నా, బట్ స్టిల్ ఇక్కడే మన జాబ్ డన్ అయిపోతుంది, సో వై నాట్ ఇక్కడే పెట్టేసాం అనమాట. సో నెక్స్ట్ వీడియో కూడా మనం ప్రాజెక్ట్ ఆర్ఎస్ మోడిఫికేషన్ మీదనే ఉంటుంది. సబ్స్క్రైబ్ కొట్టండి. సో లెట్స్ మీట్ సూన్.